టాలీవుడ్ నుంచి ఏ స్టార్ హీరోకి లేనంత పాన్ ఇండియా ఇమేజ్ ని సంపాదించుకున్న ప్రభాస్ క్రేజ్ ఇమేజ్ డ్యామేజ్ అయిపోతుందంటూ తెగ ఫీల్ అయిపోతున్నారు. స్పెషల్లీ బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ పాన్ ఇండియాకి వెళ్ళిపోయినా ఆ రేంజ్ క్రేజ్ని క్యారీ చేసే డైరెక్టర్లతో సినిమాలు చేయట్లేదని, దాంతో ప్రభాస్ ఫ్లాపులు ఫేస్ చేయాల్సి వస్తుందని హాట్ కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో నిజంగా నిజమెంత? ప్రభాస్ కెరియర్ బాహుబలికి ముందు బాహుబలికి తర్వాత అనడంలో ఏమాత్రం డౌట్ లేదు. అంతలా ప్రభాస్ కెరియర్తో పాటు టాలీవుడ్ ఇండియా వైడ్గా ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ప్రభాస్కి పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చిపెట్టిన మూవీ. అయితే ఆ రేంజ్ క్రేజ్ని ఇమేజ్ని మ్యాచ్ చేయలేకపోతున్నారు ప్రభాస్ సెలెక్ట్ చేసుకున్న డైరెక్టర్లు. బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నవే. బాహుబలి తర్వాత ప్రభాస్ ఏమాత్రం పెద్ద సినిమాలు చేసినా ఎక్స్పీరియన్స్ లేని సుజిత్తో సాహో సినిమా చేశారు. సాహో బాలీవుడ్లో పర్వాలేదు అనిపించినా టాలీవుడ్లో మాత్రం ఫ్లాప్ అయింది. ప్రభాస్ స్టార్డమ్ని హ్యాండిల్ చేయలేక పెద్దగా ఎక్స్పీరియన్స్ లేని సుజిత్ సాహోతో ప్రభాస్కి హిట్ ఇవ్వలేకపోయాడు. సాహో తర్వాత యాక్షన్ సినిమాలకి బ్రేక్ ఇచ్చి మంచి ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చేస్తున్నాను అని చెప్పిన ప్రభాస్ అసలు ఆడియన్స్ పల్స్ పట్టుకోలేకపోయాడు. ఒక్క సినిమా మాత్రమే చేసిన రాధాకృష్ణతో రాధేశ్యామ్ అనే లవ్ స్టోరీ చేశారు ప్రభాస్. అసలు ప్రభాస్ క్రేజ్ ఏంటి, ఇమేజ్ ఏంటి, పాన్ ఇండియా వైడ్గా ఉన్న మార్కెట్ ఏంటి, అలాంటివేం పట్టించుకోకుండా ఏమాత్రం స్ట్రాంగ్గా లేని స్టోరీ లైన్తో సినిమా చేసిన రాధాకృష్ణ ప్రభాస్కి హిట్ ఇవ్వలేకపోయారు. అటు యాక్షన్ హిట్ ఇవ్వలేదు, ఇటు లవ్ స్టోరీ వర్కౌట్ కాలేదు. ఈసారి మైథాలజీతో కొడదామనుకున్నారు ప్రభాస్. దీనికి తోడు రెండు మూడు సినిమాలు చేసిన బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ని ఓకే చేశారు. స్టార్ హీరో స్టార్డం వేరు, అజయ్ దేవగన్ లాంటి హీరో ఇమేజ్ వేరు. కానీ ఓం రౌత్ రెండింటినీ ఒకేలా హ్యాండిల్ చేయడానికి ట్రై చేస్తున్నాడని టాక్. అలా తీసిన ఆది పురుష్ టీజర్ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దాంతో ఈసారి డైరెక్టర్ కూడా ప్రభాస్కి హిట్ ఇవ్వలేడేమో అని స్ట్రాంగ్గా ఫిక్స్ అవుతున్నారు ఫ్యాన్. ఇవన్నీ వర్కౌట్ అయ్యేలా లేవు. ఫ్యాన్స్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూసేలా హారర్ కామెడీ ఎంటర్టైనర్ చేద్దామని మారుతితో సినిమా స్టార్ట్ చేశారని టాక్ నడుస్తోంది. పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ సరిగా హిట్ కొట్టలేని మారుతితో సినిమా అంటే పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ ప్రాబ్లంలో పడ్డట్టే అని వర్రీ అవుతున్నారు ఫ్యాన్స్. ప్రభాస్ రేంజ్ బడ్జెట్ కాకుండా ఏదో నార్మల్ సినిమాలాగా కానిచ్చేస్తున్నాడని, ప్రభాస్ స్థాయిని తగ్గిస్తున్నాడని టాక్ నడుస్తోంది. దాంతో మళ్ళీ ప్రభాస్ సినిమా హిట్ డైలమాలో పడిందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఇలా ప్రభాస్ డైరెక్టర్లని గుడ్డిగా నమ్మితే కెరియర్ డేంజర్లో పడే ప్రమాదం ఉందని వర్రీ అవుతున్నారు ఫ్యాన్స్.